కానీ ఇలా డెసిషన్స్ తీసుకోవడం అంటే షూటింగ్స్ ఆపేయడం లేదా ఆర్టిస్ట్లు కానీ హీరోలు కానీ రెమ్యునేషన్ తగ్గించుకోమని అనడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే కదా, ఇప్పుడు ఎవరికాళ్ళు మాట్లాడుకోవాల్సింది. దానికి షూటింగ్ లేకపోతే ఏమొస్తున్నా, ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు అయితే కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు కదా, నష్టం ఏమో లేదు, వాళ్ళ ఇష్టాలు వాళ్ళే కనుక. అంటే యాజ్ మీరు టాలీవుడ్ పెద్ద ప్రొడ్యూసర్ కదా సార్, మీకు కూడా ఒకప్పుడు ఎప్పుడో పెద్ద ప్రొడ్యూసర్ కదా, నేను కూడా ఒక ప్రొడ్యూసర్ అనుకుంటున్నాను. మీకు తెలియని విషయాలు కూడా ఉండవు. తెలియని విషయం అని కాదు, ఇప్పుడు నా ఉద్దేశం నాదే ఉంటుంది, వాళ్ళ ఉద్దేశం వాళ్ళది అయి ఉంటుంది. ప్లస్ నేను చేసి ఆల్రెడీ 8-9 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితులకి అప్పుడు పరిస్థితులకి చాలా తేడా ఉంది. ఇప్పుడు జనరేషన్కి అప్పుడు జనరేషన్కి తేడా ఉంది. సో ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం వేరుండొచ్చు, మా ఆలోచన విధానం వేరుండొచ్చు. వాళ్ళ ఆలోచన ఇది కరెక్ట్ అనుకుంటున్నారేమో మనకేం తెలుసు. నా ఆలోచన అయితే తప్పది, షూటింగ్స్ ఆపడం తప్పు. మరి దీనికి రెమ్యునేషన్స్ లింక్ చేయడం కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడు ఇప్పుడు కొంతమంది హీరోస్ రెమ్యునేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, తగ్గించుకోండి అని కూడా అడగడం జరిగింది కదా. తగ్గించుకోండి అంటే వాళ్ళు ఎవరు పెంచుంటారు, ఎవరు పెంచరు. నాకు తెలిసి మా రోజుల్లో అయితే వాళ్ళు పెంచేవారు కదా, మేమే పెంచేవాళ్ళము. ఇప్పుడు కూడా వీళ్ళే పెంచుంటారు, పెంచిన వాళ్ళే తగ్గించుకోవచ్చు కదా. దానికి షూటింగ్ యాప్ అడగటం ఎందుకు? సినిమా పెట్టుకునే ముందు వెళ్ళి పెట్టుకున్నప్పుడు వెళ్ళి ఎవరితో ఏ ప్రొడ్యూసర్కి ఆ ప్రొడ్యూసర్ వెళ్ళి మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు కూడా అట్లాగే మాట్లాడతారు. ఊరికి షూటింగ్ ఆపడం అనేది నాకు ఎందుకో తెలియదు కానీ, బట్ ఇండివిజువల్గా మాట్లాడుకోవాల్సిందే. రెమ్యునరేషన్స్ తగ్గించమని అడిగే హక్కు అయితే ఎవరికి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంటేనే కదా మనం డబ్బులు ఇస్తాము. అదర్వైజ్ ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలి అనేది మాట్లాడుకోవాలి తప్ప రెమ్యునరేషన్ డిమాండ్ అండ్ సప్లై. అంటే గత 2-3 నెలల నుంచి తీసుకుంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని సినిమాల వల్ల డౌన్ అయిపోయింది, థియేటర్స్కి ఎవరు రావట్లేదు అని. 3-4 ఈ మధ్య 5 సినిమాలు విపరీతంగా. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన సీతారామం కానీ బెంబిసారా కానీ మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కార్తికేయ కూడా బాగా కూడా. సో దానివల్ల థియేటర్స్ కొంత అంటే సబ్జెక్ట్ బాగున్నా కూడా థియేటర్స్కి రావట్లేదు. సో ఓటీటీని ఆపాలి అని కూడా అనుకున్నారు వీళ్ళు. అనుకుంటే మరి 3 సినిమాలకు కూడా సేమ్ ఓటీటీ ఉండాలిగా. ఏ కండిషన్స్ అయితే పోయిన నెలలో షూటింగ్లు ఆపడానికి ముందు వీళ్ళు చెప్పారు, అయ్యే కండిషన్స్ ఇవాళ కూడా ఉన్నాయి. మరి ఇవాళ ఈ 3 సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి? ఈ 3 సినిమాలు కాక 2 డబ్బింగ్ సినిమాలు అంతకు ముందు ఇంకా ఆడినాయి, ఎందుకు ఆడినాయి? సో అంటే వాళ్ళ ఆలోచన తప్పు అనేది అర్థమైపోతుంది. సింపుల్. అండ్ కార్తికేయ 2ని దిల్ రాజు గారు పోస్ట్ పోన్ చేసుకోమని అడగడం వల్ల నాకు రిలీజ్ చేయడం చాలా కష్టమైపోయిందని కూడా నిఖిల్ గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కదా సార్. మరి అదే నిఖిల్ గారు అన్నప్పుడు దిల్ రాజు గారు అది అబద్ధం అని చెప్పాడు, ఆయన మాట్లాడలేదుగా, అబద్ధం అనేది చెప్పలేదుగా. చెప్పారు కదా సార్, మీరు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. అవును, మరి రూమర్స్ క్రియేట్ చేసి ఉంటారు మీరు అంతా. మరి అందుకని నిఖిల్ గారు దాన్ని ఖండించలేదు కదా. ఆయన ఇంటర్వ్యూలోనే మాట్లాడారు సార్. మరి అప్పుడు మీరు అక్కడ అడగాల్సింది కదా, నిఖిల్ గారు మీ వెనకాల ఉన్నారు కదండి, ఎందుకు చెప్పట్లేదు? ఆయన ఆయన చెప్పాడు కదా అని అడగాల్సింది. థియేటర్స్ కావాలి కాబట్టి ఆయన చెప్పిన మాటను ఒప్పుకున్నానని కూడా అన్నారు. ఎవరు? నిఖిల్ గారు. ఏమని? నాకు థియేటర్స్ కావాలి అంటే దిల్ రాజు గారు చెప్పింది నేను ఫాలో అవ్వాలి. సో కాబట్టి ఆయన చెప్పినట్టుగా నేను నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా, ప్రొడ్యూసర్స్కి ఇబ్బందికరంగా అనిపించినా ఆయన మాట వినాల్సి వచ్చిందని కూడా అన్నారు కదా. ఇబ్బంది ఏముంది? ఫస్ట్ పాయింట్, నిఖిల్కి ఏం సంబంధం? నిఖిల్కి థియేటర్కి ఏం సంబంధం? రిలీజ్కి సినిమా యాక్ట్ చేశాడు ఆయన, ప్రొడ్యూసర్ సంబంధం, ప్రొడ్యూసర్ రిలీజ్ చేసుకుంటాడు. ఈయనకి ఏం సంబంధం? దిల్ రాజు మోసం చేశాడా, భరద్వాజ్ మోసం చేశాడా అనేది ఆయనకి సంబంధం లేదు. ఆపమన్నారా ఆపుతారు, లేకపోతే ఆపు రిలీజ్ చేసుకుంటారు. ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్లు కదా ప్రాబ్లము. ఈయన అసలు ఆ మాట మాట్లాడకూడదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దిల్ రాజు గారు అక్కడ క్లారిటీ ఇచ్చిన ప్రకారం దిల్ రాజు గారు వీళ్ళ సినిమాని వచ్చి, అంటే ఆయన పేరేంటి, నాగ చైతన్య పెద్ద హీరో, అక్కడ డైరెక్టర్ విక్రమ్ కూడా పెద్ద డైరెక్టరే. ఆ దిల్ రాజు అంతకంటే అందరికంటే పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు. ఆయన కార్తికేయ అనే ఒక చిన్న సినిమాని మీరు ఆపండి అయ్యా, నా సినిమాకి ఆడడం రావద్దు మీరు అని భయపడుతూ అడిగాడంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు చాలా గొప్పవాళ్ళనే కదా, వీళ్ళని గౌరవించినట్టే కదా. గౌరవించినప్పుడు ఆ గౌరవం తీసుకుని సరే బాబు మేము ఆపుతాము, నెక్స్ట్ వీక్ నా థియేటర్లో నా ఇస్తామని అడిగి ఏదో చేసుకుని రిలీజ్ చేసుకుంటే గొడవ లేదుగా. దాని మీద కాంట్రవర్సీ చేసి అల్టర్ చేయాల్సినంత అవసరం ఏముంది? అది ప్రొడ్యూసర్లు పని చేయాల్సిందే. అది చేసుకోకుండా ఇప్పుడు మాట్లాడి, మరి అంత మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఆయన ఎందుకు పిలవాలి? ఆయన ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వాలి?
అంటే మనం మనకంత బయట తెలుస్తున్న విషయం ప్రకారం ఇండస్ట్రీ అంటే ఈ నలుగురు మంది ప్రొడ్యూసర్స్ చేతిలోనే నడుస్తుంది. సో వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సిందే. ఎప్పుడైనా థియేటర్ ఎగ్జిబిటర్ చెప్పినట్టు నడవాల్సి వస్తుంది. వాళ్ళ కంట్రోల్లోనే, నెంబర్ ఆఫ్ థియేటర్స్ వాళ్ళ కంట్రోల్లోనే నడవాల్సి వస్తుంది. అంటే కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని సినిమాలకి థియేటర్స్ దొరకకపోవచ్చు, అప్పుడు అన్యాయం జరిగిపోవచ్చు. ఇప్పుడు ఎందుకు అవన్నీ అసలు డిస్కషన్స్ అన్నీ అనవసరం. కార్తికేయ ఇప్పుడు మనం రిలీజ్ చేశారు, మనం రిలీజ్ చేసినప్పుడు తక్కువ థియేటర్స్ చేశారు, హిట్ అయినాక ఇప్పుడు అందరూ మళ్ళీ థియేటర్లు వేస్తున్నారుగా. అది అదే రోజున ఆయన అడిగినా కూడా వీళ్ళు అదే రోజు వేసేసి ఉండి, అదే అప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయింది, నెక్స్ట్ ఆటోమేటిక్గా ఆయన థ్యాంక్ యూ థియేటర్లు అన్నీ వీళ్ళకి ఇచ్చి ఉండేవాడు. అప్పుడు వేసుకోవచ్చుగా, నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చి అలర్ చేయటం కంటే రిలీజ్ ధైర్యంగా రిలీజ్ చేసుకోవచ్చుగా. నువ్వెందుకు ఆగావు? ఇవాళ రిలీజ్ చేసింది, మొన్న కూడా చేసి ఉండొచ్చుగా. ఇవాళ అదే ప్రాబ్లం ఉందిగా, ఇవాళ కూడా ఏదో వేరే సినిమాతో పైన సైమల్టేనియస్ మాచర్ల నియోజకవర్గం మీద వచ్చావు నువ్వు, ఆ రోజు థ్యాంక్ యూ మీద వచ్చి ఉండొచ్చుగా. ఇప్పుడు దీని మీద వచ్చింది, దాని మీద వచ్చి ఉండొచ్చు కదా. సేమ్ ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి ఎక్కువ థియేటర్లు వచ్చినాయి, అదే పోయిందనగానే థియేటర్స్ అన్నీ దీనికి మారినాయి. అదే పని ఆ రోజు థ్యాంక్ యూ అప్పుడు చేసి ఉంటే నువ్వు, ఆ థియేటర్లు అన్నీ నీకు వచ్చాయి, అయిపోయిందిగా. ఈ డిస్కషన్ ఎందుకు, ఎందుకు కాంట్రవర్సీ చేసి మనం ఊరికి దాన్ని మాట్లాడుకోవటం తప్ప సింపుల్గా ఆలోచిస్తే సింపుల్ సొల్యూషన్స్, ప్రతిదానికి సింపుల్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్లో జరుగుతున్న కొన్ని పరిస్థితులు అన్నిటికీ సార్ ఈ నలుగురు ప్రొడ్యూసర్స్లో చేతుల్లోనే ఉంది, వీళ్ళు చెప్పినట్టుగానే ఇండస్ట్రీ నడుస్తుంది అని అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? అది నిజమై ఉంటే వాళ్ళు కార్తికేయ రిలీజ్ అయినాక మరి ఆ నలుగురు దగ్గర మళ్ళీ వచ్చి వీళ్ళ సినిమా వేసుకుంటున్నారుగా. ఆ నలుగురు లేకుండా నేను రిలీజ్ చేశాను అన్నాడు. ఇప్పుడు ఆలస్య థియేటర్లన్నీ మళ్ళీ పడ్డాయి, పెడితేనే కదా ఇప్పుడు డబ్బు రెవెన్యూ పెరిగింది. హిట్ అయ్యాక ఇచ్చారు కదా, అంటే హిట్ అయినాక వాళ్ళు వచ్చారు కదా. సో మనం ఆ ధైర్యంగా నడవాలి. ఆ నలుగురు ఈ నలుగురు అనుకోవటం, ఆ నలుగురు మన మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి కంటెంట్ కావాలి కదా. ఇప్పుడు 700 థియేటర్లు, 800 థియేటర్లు ఆ నలుగురు దగ్గర ఉన్నాయి. ఆ థియేటర్లు నడవాలి అంటే కంటెంట్ కావాలి. వాళ్ళు తీసే 10 సినిమాలు 20 సినిమాలతో అయితే నడవదు, మిగిలిన సినిమాలు కావాలి. మనం వేస్తాం కదా, ఉన్నాయి కదా. ఇప్పుడు 3 సినిమాలు బింబిసార అట్లాగే వచ్చింది, ఇది అట్లాగే వచ్చింది, అది సీతారాము చిన్న సినిమా అట్లాగే వచ్చింది, 3 ఆడుతున్నాయి కదా. ధైర్యంగా సినిమా తీయటం, ధైర్యంగా రిలీజ్ చేయటం, కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయటం చేస్తే మనకు బాగుంటుంది. పిచ్చి కామెంటరీ చేసుకుని పిచ్చి మాటలు మాట్లాడుకుంటాం, ఆ 4 ఈ 5 ఉన్నారు, ఏం చేస్తాం వాళ్ళని, తండ్రి తరివేద్దామా, ఏమైనా చేయగలమా మనం, ఎందుకు వాళ్ళని గురించి మాట్లాడతాం, బ్యాడ్గా మాట్లాడి ఏమొస్తుంది, మనకేమైనా వస్తుందా? ఫైనల్గా మళ్ళీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తాను. అటువంటిప్పుడు నోరు మూసుకుని మన పని మనం చేసుకుని సక్సెస్తో కొట్టాలి. వాళ్ళు ఆయన సక్సెస్తోనే కదా కొట్టాడు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఈ సినిమా కార్తికేయ, ఏ దిల్ రాజు అయితే ఈయన ఇబ్బంది అని చెప్పాడు, అదే దిల్ రాజు వచ్చి కూర్చోబెట్టి ఆయన థియేటర్లు ఇచ్చి సినిమాని నడిపిస్తున్నాడు కదా. మరి అది ఆ స్పిరిట్తో పనిచేయాలి తప్ప ఊరికే తిట్టుకుంటా వస్తే ఏమొస్తుంది? వాళ్ళని మన దగ్గరికి రప్పించుకునే పరిస్థితి తేవాలి. అటువంటి సినిమాలు మనం తీయాలి. అది